Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏలూరులోను జగన్ హోరు, ఇక్కడ చంద్రబాబు చిత్తు. ఆంధ్రప్రదేశ్లో మరో మున్సిపల్ కార్పొరేషన్ అధికార వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ను వైసీపీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన కౌంటింగ్లో వైసీపీ 44 డివిజన్లు సొంతం చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్లో మొత్తం 57 డివిజన్లు ఉండగా గతంలోనే 3 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మరో 3 టీడీపీ దక్కించుకుంది. వైసీపీ 2, 4, 5, 10, 11, 12, 17, 21, 22, 23, 24, 25, 26, 47, 48, 49, 50, 41, 42, 43, 44, 41, 42, 43, 44, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43, 50, 41, 42, 43,
టీడీపీ 28-37 డివిజన్లు దక్కించుకుంది. మార్చి 10 ఎన్నికలు జరగ్గా కోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ నిలిపివేశారు. ఇటీవల హైకోర్టు కౌంటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం ఎస్సీసీ కౌంటింగ్ నిర్వహించింది. గెలుపు ఖాయమనడంతో పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో సంబరాలు మొదలయ్యాయి. అప్పుడే మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల గురించి చర్చ జరుగుతోంది. మేయర్ పదవుల గురించి ఇప్పటికే లాబింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. మేయర్ పదవిని దక్కించుకునేందుకు జిల్లా నాయకత్వం నుంచి పార్టీ అధిష్టానం వరకు ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే మేయర్ ఎంపిక కులిక్కి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ మేయర్లపైన పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 10 రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 7 మినహా మిగిలిన కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహించగా 11 వైసీపీ ఖాతాలో చేరాయి. అలాగే 75 మున్సిపాలిటీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. తాజాగా 7 కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో చేరింది. గత ఏడాది జనవరిలో చుదిమేళ్ల, కొమడవోలు, వెంకటాపురం, పోణంగి, సత్రంపాడు, శనివారిపేట, తెంగళముడి పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేస్తూ వార్డుల పునర్విభజన జరిగింది. అయితే విలీనం సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు నమోదయ్యాయని, అలాగే రిజర్వేషన్ల కేటాయింపుల్లోనూ ఇబ్బందులున్నాయని ఏలూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో పొరపాట్లు, రిజర్వేషన్లలో చోటు చేసుకున్న తప్పులను సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని ప్రభుత్వం ఎస్సీసీ సవాల్ చేయగా ఎన్నికల నిర్వహణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.